ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా చతికిలబడిన తిరుపతి విషయం వచ్చేసరికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ అంచనాలు కూడా ఒకసారి లెక్కేసుకోవాలి అనేది ఇక్కడ అంటే ఈ కాన్స్టిట్యున్సీ వరకు తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అయినా ఇమేజ్ ఉన్నోళ్ళు దళిత లీడర్లలోనూ బలమైనటువంటి లీడర్లు ఓట్ని చేల్చగలిగిన వాళ్ళు లక్ష లక్షన్నర ఓట్లు మినిమం వ్యక్తిగతంగా సంపాదించుకోగలిగిన వాళ్ళు కాబట్టి రేపు ఆయన పోటీ చేస్తే అది ఎవరికి మైనస్. టీడీపీ ఏం భావిస్తుందంటే ఆయన కాంగ్రెస్ోడు కాబట్టి కాంగ్రెస్ నుండి వైసీపీ పుట్టింది కాబట్టి వైసీపీకి మైనస్ అని భావిస్తుంది. వీళ్ళేం భావిస్తారు వైసీపీ వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటే చేల్తుంది కానీ ఆల్రెడీ క్రిందసారి వైసీపీకి వేసిన వాళ్ళు మారతారా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు మారరు కదా అనేది వీళ్ళు లెక్కేసుకుంటారు. కాబట్టి అది ఎవరి లెక్కలు అలాకుంటాయి. బట్ ఆయన సాధించే ఓట్లు ఎవరి అనేటువంటిది ఆ వేసే వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ బలి దుర్గా ప్రసాద్ గారికి అంత ఇమేజ్ లేకపోయినా ఫ్యాన్ వేవ్తో గెలిచారు అని చెప్పేవాళ్ళు లేకపోలేదు 2019లో. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కళ్యాణ్కి అంత ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇందాక ఎవరో గురుమూర్తి ఏదో పేరు పోనీ ఆయనకి అంత అంటే పర్సనల్ ఇమేజ్ ఉందా లేదా అని పక్కన పెడితే పనబాక లక్ష్మి గారితో పోలిస్తే ఒక క్యాండిడేట్ ఆమెకున్న ఒక వేవ్ ఏదైతే ఉందో సేమ్ అదే అంత బలం ఉన్న క్యాండిడేట్ని పెట్టే ప్రయత్నం ఎవరి దగ్గర లేదు. ఒక కాంగ్రెస్కి అయితే అది ఉంది ఖచ్చితంగా. ఆ వేలో చూసినప్పుడు ఖచ్చితంగా ఎదురుదెబ్బ తినాల్సిన పరిస్థితి వస్తుంది అడ్వాంటేజ్. కానీ బీజేపీ కానీ పార్టీనే పనబాక లక్ష్మి ఏమీ లోకల్ కాదు, నెల్లూరు జిల్లా. అవును, కానీ సీనియర్ నాయకురాలు అయ్యా ఆ లెక్కనైతే కనుక మన పల్లన్న రాజులు, అవును, లేకపోతే కావూరి సాంబశివరావులు, అవును, వీళ్ళంతా ఏమైపోయినట్టు. వాళ్ళ ఇమేజ్ ఏంటంటే మనం గుర్తించదగిన ఇమేజ్, రికగ్నైజ్డ్ పర్సన్స్. అదే నేను అనేది ఇప్పుడు ఆ లెక్కనైతే క్రిందసారి ఓడిపోయినటువంటి వాళ్ళందరూ మహామహులే కదా, మంత్రులే పోయారు కదా. కాబట్టి వ్యక్తులుగా మీడియా రికగ్నైజ్ చేస్తుంది, ప్రజలు రికగ్నైజ్ చేసేది పల్లె ప్రాంతాల్లో పార్టీలే, సింబల్సే. అక్కడ పనబాక లక్ష్మి ఏం వాళ్ళకేం స్పెషల్ కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఏమి ఆ ప్రాంతానికి ఆవిడేమన్నది ఇంకా ఆవిడకంటే గల్లారునికి ఎక్కువ ఉంటుంది. ఎందుకు వాళ్ళు కొన్ని ఫ్యాక్టరీలు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి ఈవిడేమో అట్లా ఏమేం కాదు కదా. కాకపోతే పేరు తలుచుకోగాని పేరు గుర్తు పెట్టుకోదగిన మనిషి, ప్లస్ ఆర్థికంగా కూడా సౌండ్ పార్టీ అంతేవరకు తప్పించి గ్రౌండ్ లెవెల్లో పనబాక లక్ష్మి ఇమేజ్ అది పనికి వస్తుంది. టీడీపీ టీడీపీ ఎవరో ఒక నార్మల్ క్యాండిడేట్ని పెడితే ఉండేదానికంటే కూడా ఇది అడ్వాంటేజ్. పనబాక లక్ష్మి గారు ఉండటం అనేది అడ్వాంటేజ్. ఒక ఫెమిలియర్ ఫేస్ని తీసుకురాగలిగారు. ఇప్పుడు పురంధరేశ్వరి ఫెమిలియర్ ఫేసే, ఓడిపోలేదా అక్కడ పోటీ చేసిన. కాబట్టి ఫెమిలియారిటీ అనేది చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. పేరు ప్రచారం చేయడం మన పనబాక లక్ష్మినే అని అంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది, అంతవరకే ఉంటుంది. అదే అదనంగా ఓట్లు తెచ్చేదే ఉండదు. అది ఈ పార్టీకి ఉన్న ఓట్లన్నీ గ్యాదర్ కావడానికి ఉపయోగపడింది. అవతల పార్టీ ఓట్లు ఏమి తేలేదు. ఇప్పుడు పనబాక లక్ష్మి కోటేద్దామని వైసీపీ వాళ్ళు అనుకుంటారా? అందులో ఇంకొకటి జగన్ ఒకప్పుడు తిట్టిన వాళ్ళే కదా. అంటే ఇప్పుడు వైసీపీ ఏదో అభ్యర్థి పేరు గురుమూర్తి గారు ఎవరో పేరు వినిపిస్తుంది, ఆయన ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు చాలా మంది మనమే అనుకుంటున్నాం ఎవరో ఆయన ఫిజియోథెరపిస్ట్ అంట, పాదయాత్ర టైంలో ఉన్నాడు అంతే తప్ప పనబాక లక్ష్మి పనబాక లక్ష్మి ఎవరు అనే ప్రశ్న అయితే రాదు కదా. ఇక్కడ సిచ్యువేషన్ అలాగే ఉంది. అంటే 2019లో ఉన్న వేవ్ ఏదైతే ఉందో, ఫ్యాన్ గాల్ ఏదైతే ఉందో, అది ఇంకా ఇప్పటికీ ఉందనే ఉద్దేశంతోనే ఈ స్టెప్ వేయాలనుకుంటుందా? ఎవరో ఒక అభ్యర్థిని నిలబెట్టినా గెలిచేస్తామని వైసీపీ? అంటే పార్టీలు పార్టీగానే చూసుకుంటాయి కానీ అభ్యర్థి గొప్పతనాన్ని నేను చూడవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరుతో గెలవాల్సిందే కానీ డైరెక్ట్గా ఎవరో అభ్యర్థి పేరుతో, ఇప్పుడు హర్ష కుమార్ని ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెడతారనుకుందాం, గెలుస్తాడా ఆయన వైసీపీ తరఫున? అట్లా కాదు కదా. బేసిక్గా పార్టీని ఇలా హర్ష కుమార్ మరి ఆయన ఫెమిలియరే కదా, అక్కడ ఎందుకు ఓడిపోయాడు ఆయన? ఇక్కడ ఫెమిలియారిటీ అనేటువంటిది ఏంటంటే కొంత ఓట్ బ్యాంకుని తెచ్చుకుంటుంది. అది ఎవరి ఓట్ బ్యాంకు? తమ పార్టీ ఓట్ బ్యాంకు. ఇప్పుడు పనబాక లక్ష్మి తెలుగుదేశం ఓటర్లను అట్రాక్ట్ చేస్తుంది కానీ వైసీపీ ఓటర్ని అట్రాక్ట్ చేస్తుందా? వైసీపీకి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు పనబాక ఉంది కాబట్టి ఆవిడేదో మనకి చేస్తుందని ఓట్లేస్తారా? తెలుగుదేశానికి వెయ్యాలనుకుంటే వేస్తారు వాళ్ళు కూడా, అంతేగాని ఇటుదటికి రాదు. పనబాక లక్ష్మి టీడీపీకి అడ్వాంటేజ్ ఏంటంటే దాని ఓట్లు గ్యాదర్ కావడానికి ఉపయోగపడుతుంది, దాని ఓట్లు దానికి. లేదా అపోజిషన్ ఓట్ అంటే యాంటీ గవర్నమెంట్ ఓట్ని అట్రాక్ట్ చేయడానికి ఒక ఫేస్ కనబడుతుంది అక్కడ. అంతవరకే కానీ వైసీపీ ఓటు చేల్చడానికి కష్టం. వైసీపీకి ఉన్న పట్టు ముందు ఇప్పుడు ఫైనల్గా టీడీపీ మనం చూడాలా, భారతీయ జనతా పార్టీని చూడాలి? అదే అనేది, అది రేపు జనాలు తేల్చాలి. ఎవరు ట్రయాంగులర్ ఫైట్ అయ్యి భారతీయ జనతా పార్టీ కూడా కనుక అక్కడ ఒక ట్రయాంగులర్ ఫైట్ వచ్చి
నెక్ టు నెక్ ఇస్తే బీజేపీకి రేపొద్దున లైఫ్ ఉంటుంది. అలా కాకుండా టీడీపీనే ఉంటే కనుక రేపొద్దున బీజేపీ ఇంకా చాలా కష్టపడాలి. అంటే ట్రయాంగిల్ ఫైట్ గానే చూడాలా మనం, చతుర్ముఖ పోటీగా చూడలేమా? లేదు అనుకోవట్లా. అంటే ఈవెన్ చింతామోహన్ గారు దిగినా కూడా చతుర్ముఖ పోటీ, కమ్యూనిస్టుల ఓటు ఎట్లాగా ఉంటది ఫిక్స్డ్ గా, ఇప్పుడు ఆయనకి అంత అట్లా ఉంటది, గెలవలేరు. ఎవరు గెలుపును చెడగొడతారనే తెలవదు. అప్పుడు అది ఎవరిది? ప్రభుత్వ వ్యతిరేక ఓట, ప్రభుత్వ అనుకూలురైతే ఇనికేయరు కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటే చెల్లుద్ది కదా. అది డిసడ్వాంటేజ్ ఫర్ ప్రపోజిషనే కదా. అంతేగాని ఇప్పుడు వైసీపీ వాళ్ళు చింతామోహన్ క్రిందసారే అయ్యారు కదా, ఇప్పుడు ఎందుకు వేస్తారు? కాబట్టి ఆస్పెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే బీజేపీ కూడా మరి అంతే, అదే ఓట్లే చీల్చడమే. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకోవడం, తమ పార్టీ అనుకూల ఓట్లను గ్యాదర్ చేసుకుంటారు. ఇప్పుడు బీజేపీ తమ పార్టీ ఓట్లు తమకు వస్తాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కొంత చీల్చుకుంటుంది, టీడీపీ తమ పార్టీ ఓట్లు తమకు అట్లాగా ఉంటాయి. అయితే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ ఎవరికి చేరుతుందనే వాళ్ళు రేపొద్దున పోటీదారులు అవుతారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వాళ్ళ సొంత ఓటు బ్యాంక్ కాకుండా అదనంగా ఎక్కువ ఎవరు ఓట్లు సంపాదించుకుంటారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.